అదే ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అంటే మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్ ఆ ఫేస్ ఏంటి? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. బిందు ఆగవే. అని ఫీల్డ్కి నన్నే దించాడే, నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు, ట్రిపుల్ ఎక్స్ కబుర్లు చెప్పొద్దు, 3D లో కలలను కనవద్దు. వద్దొద్దు వెళ్ళొద్దు, అవుటింగ్ అసలే వెళ్ళొద్దు, ఉండొద్దు ఉండొద్దు, నైట్కి కలిసి అసలు ఉండొద్దు. ఏ మీరు ఆగండి రా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు, కుక్క కాదు, సొల్లు సుందరాంగది, మూట చూసి మాటలాడే మ్యాటరే రదానిది, ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది, డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది. మరి నీలో సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ, ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే, నా సెల్లి మధ్య ఎత్తట్లా అదే శేఖర్ గాడిదైతే ఎక్కడున్నా ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తానా? పెట్టే. హల్లో అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచినుడు, నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు, వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు, పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. ఆ శైలు. ఎక్కడ్రా? ఆ వస్తున్నా. కారుందా? ఆ కారుంది. రా మరి, ఇంకేంటి? ఆ సరే. ఏహ్ ఏంట్రా అంత నీడసం, గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటూ వెళ్ళాలా? అవునా. షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీచార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే అక్క, వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్ల తింటూ దానం బసమ్మైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే, పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే. జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే దిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడు నాతోనే ఉంటది. అదిగో ఆడు వస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్ లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు, పోలీలతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు, హై మ్యాక్స్ కెళ్దామంటే అంత పోషన్ ఎందుకు అంటాడు, గోకుల్కి పోదామంటే అది పక్క మాసు అంటాడు, కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలరా? తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది. నా మాట వద్దురే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే, పెట్టద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి. రా 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 రా, కొంచెం ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజని ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను, పోనీలేరా? రజని పోతేనే దాని కజిన్ నేనున్నానుగా, నీకెలా కావాలంటే అలా చూసుకో, స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్ లేలో.
మేడం మెను ఏవే ఉన్నాయి? 2 లార్జ్ పిజ్జా, 6 శాండ్విచ్, 4 స్ప్రింగ్ రోల్, 3 చికెన్ బర్గర్స్, చికెన్ మంచూరియా, చికెన్ కబాబ్, హాట్ డాగ్, బ్లాక్ ఫారెస్ట్, ఐస్ క్రీమ్, చికెన్ రోల్స్, వెజ్ రోల్స్, నూడిల్స్, సూప్, చికెన్ డ్రమ్స్టిక్, చికెన్ పకోడా, దట్స్ ఎనఫ్. భయ్యా 3 కోక్స్. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 మంత్స్ మాత్రమే, తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలియదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టించాలు, ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పిల్ల, అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా, రారా, అర్జెంట్గా ఈ ఏరియా ఖాళీ చేశారు, మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే, ఆ ఏరియా అమ్మాయిల దరిద్రం వదిలి. అదిరిందిరా, ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు, బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా నన్ను ఫాలో అయిపో. 304 304, ఇట్ సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా, ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది, బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు? నువ్వు రారా, నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ వెళ్ళింది, 6 నెలలు గడుపుతూ యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి కడిగిన చాలు, కాఫీ ఇచ్చే. రే బిల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి, అలా వెనక చెత్తం చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, దద్దది వెళ్ళి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టి వస్తున్నా. అది కాదు సార్, ఫ్లాట్. అవునండి. బ్యాచులర్ సార్ ఇవ్వం సార్, నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెట్టాడు, పెట్టండి. అయిపోయారు, పగిలిపోతే. ఏదో బూతు మాట్లాడబోయి మొఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడి కొంచెం నత్తి, మాది ఫ్యామిలీనే. సి షీజ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి మొఖమే తొట్టి. నువ్వు మాట్లాడితే మొఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేమ్మన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొఖం అదే ఎక్స్ట్రా అంటే. అంకుల్తో జోక్లేంట్రా? గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన సరిపడే మంచి పేరు కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా, అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్ని సార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే, ఎందుకంటే అది మన లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా, ఈ రోజు నుంచి ఆ సెల్లు సెల్లిలా చూసుకుంటా. ఒరే సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అది పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి
సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా పైనుంచి పడిందిరా? ఎవరమ్మా కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటుంది ఇదో పెద్ద కత్తిలాగా. అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో. ఏ ఎవరితరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏయ్ పిలవరా ఇందులో పిలవ. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను, పదివేలు అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిలవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నట్టుకొట్టు, ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడుతున్నాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంట? పైన 304 లో దిగాం అమ్మా. కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటరా? మనమ్మా కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంట్ కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పనాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి, పోలే మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా. మనమ్మా నీ ఓపిక కాని. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావా బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తు పట్టడం చాలా కష్టం, అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ. గొంతింట అలా ఉంది, మూడు మార్చు. వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో ఏంటమ్మా?